ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఉన్నటువంటి మేమందరం కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్. మేమందరం కూడా డిఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులం. మేము ఎప్పటి నుంచి అంటే మొన్ననే టెట్ వేసారు. టెట్ రాసి జూన్ 2 వరకు టెట్ రాసినాం. జూన్ 12కు రిజల్ట్ వచ్చింది. తర్వాత 20 వరకు డిఎస్సి అప్లై చేసుకుంటే అదే ఉన్నాం. తర్వాత 24, 25, 29 వరకు ఆశ్రమ వెళ్ళిపోయి ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత డిఏఓ, మళ్ళీ నిన్న సండే రోజు మొన్న 7 నాడు సీటెట్. అన్నీ మాకు ఏముంటాయి, టీటీసీ బీడీ చేసిన వాళ్ళకే ఉంటాయి ఈ ఆశ్రమ వెళ్ళిపోయి డిఏఓ సీటెట్. వెంటనే డిఎస్సి వేసారు ఈ జూలై 17-18 నుంచి అని వచ్చింది. కానీ కనీసం పరీక్ష కనీసం 40-50 రోజులు టైం ఉంటుంది. అట్లా లేకుండా కేవలం 30-20 రోజులు ఉంటే ఈ 10 రోజులలో ఏం చదువుతున్నా చాలా ఈడ కూర్చున్న మేము అందరం ఏదో టైం పాస్కో ఏదో నేస్తాని కాదు, అందరు కడుపు మంటతోటి ఆవేదనతోటి చాలా ఈరోజు వీడియోలలో చూసారు మా పిల్లలు కాళ్ళ మీద పడ్డారు డిఎస్సి పిల్లల మీద. ఆ ఒక్క అబ్బాయి పడవచ్చు కానీ అందరి దృష్టిలో అదే ఉంది. అందరి బాధ చెప్పుకుంటే అసలు దుఃఖం వస్తుంది. ఇంత ఏదో అమ్మాయిలు మీరు ఇంతకుముందు కవర్ చేశారు వీడియో, ఆ నుంచి వీడియో అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. మా గోస ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ మన రాష్ట్ర ప్రధాని ప్రభుత్వానికి అర్థమవుతుంది. మీరు ఆవేదనగా అంటే మీ బాధతోటి మీరు ఉద్యమం చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని చెప్పేసి అనౌన్స్ చేసినారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు హాల్ టికెట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే హాల్ టికెట్ ఇంట్రెస్ట్ లేదు ఎవరికి పెడతారని ఎగ్జామ్. ఇక్కడ 12 గంటలకు వచ్చి ఒకటి అవుతుంది, ఇప్పుడు కూర్చున్నాం పొద్దుగాల నుంచి ఆకలేదు, 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. మాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆయన మేము రాయమరా ఎగ్జామ్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఏం చేసుకోమంటామన్నా? ఎవరి కోసం హాల్ టికెట్ చేసుకొని ఏం చేయాలా? సరిగా సబ్జెక్టే లేదు, ఏమని చెప్పి ఏమని రాయాలా? మైండ్ గేమ్ ఆడుతారు, మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాం, మానసిక వేదన అనుభవిస్తున్నాం. అసలు పుస్తకం పడితే అసలు మొత్తం ఇదే గుర్తొస్తుంది. ఇంత అవుతుందా కాదా? వాళ్ళు ఏదో ముందే టెట్ పెట్టినప్పుడే అరే టెట్ బాబు మీకు జూన్ మే 22 నుంచి జూన్ 2 వరకు జరుగుతాయి, తర్వాత జూలై అప్పుడే మాకు ఎగ్జామ్ డేట్ ఇస్తే మేము టెట్కు చదవకపోదాము. అప్పుడు ఇవ్వకుండా ఏదో తూతు మంత్రంగా జూలై 15 నుంచి ఎగ్జామ్ అన్నారు, ఇప్పుడు సడన్గా రేపు 11 నుంచి హాల్ టికెట్ అంటే వాళ్ళు మామూలుగా ఏమంటారు? మైండ్ గేమ్ ఆడుతారు. అరే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు, అధికారులకు వచ్చిన ఉద్యోగాలు వేసినా డిఎస్సి వేసినా మీరు ఎందుకు రాయలేకపోతారని చెప్పి డిఎస్సి అంటే ఏదైనా కానీ అన్న, ఇప్పుడు మనకు ఎంత తింటామో అంతే పెట్టాలి. అనవసరంగా ఒకటి తినేదానా 2 తినేదానా 10 పెడితే తింటామా? ఇప్పుడు హెవీ సిలబస్ టెట్కు వేరే సిలబస్ ఉంటుంది, ఈ సిలబస్ వేరే ఉంటుంది. అన్ని వరుసగా హాస్టల్ పేరు డిఏఓ సీటెట్. ఇప్పుడు కొంతమంది పిల్లలు సిపికెట్ కూడా పీజీ ఎంట్రన్స్ కూడా రాస్తున్నారు, అందరు మా వాళ్ళే. ఒక్కడేసారి ఇన్ని ఎగ్జామ్లు ఉంటే ఎట్లా రాస్తారు? చాలా అంటే మెంటల్ టార్చర్ అనుభవిస్తారు బాగా.